ఓట్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ నీల డ్రామా ఆడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ విమర్శించారు. గురువారమైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 40% పనులు కూడా పూర్తి కాలేదని, ఒక పంపు ప్రారంభించి ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం నీళ్లు ఇచ్చామని చెప్పుకోవడానికి ఈ నెల 16న ప్రారంభిస్తున్నారన్నారు. స్టార్ట్ చేసి నీళ్లు చూపించి దాన్ని ఒక వీడియో తీసి పాత పాలమూరు జిల్లాలో రైతులందరికి నీళ్లు ఇస్తా ఉన్నాం మేమే పూర్తి చేసినామని చెప్పి ఒక పెద్ద నీళ్ల డ్రామా ఆడుతున్నాను. ఓట్ల కోసం ఇది నీళ్ల డ్రామా. నేను ఒక తూటిగా ఒక ప్రశ్న చేస్తా ఉన్నా, నిజంగానే పూర్తయితే మమ్మల్ని ఎందుకు వెళ్ళనియట్లేదు? మేము గాని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గాని లేకపోతే ఇతరత్ర పార్టీల నుంచి వచ్చే వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే మీ బండారం బయట పడతది. 144 సెక్షన్ పెట్టారు ఎక్కడ కాలువల దగ్గర, అంత భయం ఎందుకని అడుగుతా ఉన్నా. ఒక్క పంపును ఆ నీళ్లు దుక్కించి ఓట్లాడి మరోసారి మోసం చేయాలి, మరోసారి ఓట్లు దానుకోవాలని చెప్తున్నాయి ముఖ్యమంత్రి గారికి. ఈ ప్రజలు రాబోయే ఎన్నికల ఖచ్చితంగా గురించి చెప్తారు.